ఎరా బాగా ఆలోచించు, తొందర ఏం లేదు. ఇది నీ ఒక్కడి జీవితానికి సంబంధించింది కాదు. నిన్ను నమ్మి నీకు తోడుగా వస్తున్న ఆ అమ్మాయి జీవితం కూడా ఇందులో ముడిపడింది. ఒక్కసారి ఆలోచించు. ఒరే అన్నయ్య, పెద్దడు కదా, నీ పెద్ద పెద్ద సందేశాలు ఇవ్వడం ఇప్పుడు అవసరమా? నీకు ఇప్పుడు ఇలాగే తమాషాగా ఉంటుంది. రేపు పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అవుతుంటే అప్పుడు అనిపిస్తుంది, భార్య అనేది ఇంట్లో కూర్చొని వండటం వడ్డించడం కాదు, ఏదైనా మంచి జాబ్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే అప్పుడు బాగుంటుందని చెప్తున్నానని ఇంకోలా అనుకోవద్దు. నువ్వేమో హైదరాబాద్ సిటీ కల్చర్ కి అలవాటు పడ్డావు. ఈ అమ్మాయి 10th వరకు చదువుకున్న పల్లెటూరు అమ్మాయి. ఇలాంటి అమ్మాయిలు కొట్టినా తిట్టినా భరిస్తూ భర్తతో కాపురం చేస్తారు, అంతేగాని అక్కడ కల్చర్ కి సరిపోరు. అందుకే నువ్వు నీ పనికి తగ్గ అమ్మాయిని హైదరాబాద్ లో చూసుకుని పెళ్లి చేసుకుంటే మంచిది. అయ్యో బాబోయ్, ఏం మాట్లాడుతున్నావు వదినా? నాకు ఆ టైప్ అమ్మాయిలు అస్సలు వద్దు. నాకు ఈ టైప్ అమ్మాయిలే కావాలి వదినా. పెళ్ళైన తర్వాత లైఫ్ స్టైల్ రెండు రకాలు. ఒకటి, ఇద్దరు జాబ్ చేస్తూ చేతి నిండా బాగా సంపాదిస్తూ కనీసం పిల్లల దగ్గరుండి చూసుకునే టైం కూడా లేక హాస్టల్లో చదివిస్తూ ఎవరి బాధ వాళ్లే పడుతూ ఒక్కరి బాధను కూడా ఒకరు షేర్ చేసుకోలేక మెకానికల్ గా జీవితాన్ని జీతానికి జీవిచ్చేస్తారంతే. రెండు, భార్య ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా పిల్లల్ని ఇల్లుని చూసుకుంటూ పనికెళ్ళొచ్చిన భర్తకి సహాయం చేస్తూ సంతోషంతో పాటు టెన్షన్ కూడా షేర్ చేసుకుంటూ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే మనమ్మకు రీప్లేస్ లో ఇంకో అమ్మ. ఇది రెండో రకం, అదే అని నా నమ్మకం. వింటానికి బాగానే ఉంటాయిరా, ప్రాక్టికల్ గా ఇంకొకసారి ఆలోచించు. ఒరే, నాకు సినిమా డైలాగ్ బాగా నచ్చి మైండ్ లో పెట్టుకున్నా. అలిసిపోయి ఇంటికి వచ్చినప్పుడు జీతానికి పనిచేసే పనమ్మ ఇచ్చే కాఫీకి, జీవితాన్ని మనతో పంచుకునే భార్య ఇచ్చే కాఫీకి చాలా తేడా ఉందిరా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నాకు ఆ లంగా ఓనే కావాలి, ఆ లంగా ఓనే కావాలి, ఆ లంగా ఓనే కావాలి. ఐ వాంట్ హాఫ్ సారీ. మంచి ఐటమ్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై ది వే, ఐఎమ్ శ్వేతా నాయుడు. నేను యుఎస్ లో 2 ఇయర్స్ వర్క్ చేశాను. నా స్కిల్స్ కి మెచ్చి ఎండిగా ప్రమోట్ చేసి మళ్ళీ మన మదర్ ఇండియాకి పంపించారు. నిజంగా ఇది నా దౌర్భాగ్యం. ఇంకా ఎన్ని రోజులు ఇలా కూల్ డ్రింక్స్, బొకేస్, షేకర్లతో ఇన్వైట్ చేస్తుంటారు? ఇలాంటి ఒక ఇంట్రొడక్షన్ అక్కడైతే బొకే ప్లేస్ లో హగ్, షేకర్ ప్లేస్ లో కిస్, అండ్ కూల్ డ్రింక్ ప్లేస్ లో హాట్ డ్రింక్ ఉండేది. ఇడుగో విషయం తెలియట్లేదు. ఈ ఆపరందం తెలిస్తే బాయ్ నుంచి బాస్ వరకు డైలీ ఇచ్చేస్తారు ఇంట్రడక్షన్స్ రా. లాజిక్ ఏంటంటే, దీనివల్ల మన మధ్య ఉన్న సీనియర్ సబార్డినేట్ లైన్స్ ఎరేజ్ అయ్యి ర్యాంప్ అప్ పెరుగుతుంది. అప్పుడు మన ఎఫెక్ట్ 100% బయటకు వస్తుంది. యుఎస్ లో సక్సెస్ రేట్ మనకన్నా టాప్ లో ఉండటానికి ఇదొక రీజన్. డూ యూ బిలీవ్ దిస్?